హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్ని. వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. వీరసింహారెడ్డి సినిమా ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి ఈ సినిమాలో చాలా డైలాగులు జగన్ గారి ప్రభుత్వం మీద అయితే ఉన్నాయి. ఆ డైలాగులని చాలామంది చెప్తుంటే ఒక స్పెషల్ టీం అయితే సినిమా చూసి జగన్ గారికి నివేదించిందన్నమాట. పలానా డైలాగులు ఉన్నాయని చెప్పేసి ముందు మరి బాలకృష్ణ గారి సినిమాలకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా కష్టాలు తప్పవు అంటున్నారు. మరి మీరేమంటారు, ఎవడరా మనల్ని ఆపేది అంటారా, లేదంటే ఆ డైలాగుల విషయంలో అంటే సినిమాని సినిమాగా చూడాలా, లేదంటే సినిమాలు అసలంటే అలాంటి అవసరమా అని అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే జగన్ గారి ప్రభుత్వం ముఖ్యంగా మన ఏపీలో మన చేత వాళ్ళు టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు, కానీ మన మీద కౌంటర్లు వేస్తున్నారు అనే బాధలో ఉందని ఒక టాక్ వినిపిస్తుంది. ఆయనేమో సినిమా ఫీల్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు అని, మీరేమో మా మీద కౌంటర్లు వేస్తున్నారని ఒక కొంతమంది మంత్రులు అయితే ఆయనకు చెప్పారట. మరి ఈ విషయంలో త్వరలో గొడవ అయితే జరగబోతుంది. ముందు పర్మిషన్లు ఇవన్నీ చాలా కష్టం అవబోతున్నాయి అంటున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.